అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు లైవ్లోవర్ అవడానికి ప్రధాన కారణం రెండు ముఖ్యమైన అంశాలండి ఈ ఎల్లో మీడియా పచ్చ మీడియా ఏదైతే ఉందో జనాలకి చాలా వరకు తెలియనియట్లేదండి అవి సుమారుగా మనం కనుక చెప్పుకున్నట్లయితే మీడియా పచ్చ మీడియా ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు చేస్తుందంటే ఆరు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ప్రచారాలకి దోచిపెట్టాడండి అందుకోసమని ఖచ్చితంగా చంద్రబాబు గారికి వీళ్ళు పలుకుతున్నారు నిజంగా చూడండి ఒక ముఖ్యమంత్రి ఎవరు చేయని దుబారా ఖర్చులు మరి చేశాడు పల్లెలో సీసీ కెమెరాలకి ఖర్చు ఎంత తెలుసండి నలభై లక్షలు రూపాయలు పెట్టి ఖర్చు పెట్టారు అది ఎప్పుడైనా చెప్పారా చెప్పలేదు హైదరాబాదులో సొంత ఇల్లు మరమ్మతుల కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టారండి అది చెప్పారా ఎప్పుడు చెప్పలేదు ఫైవ్ స్టార్ హోటల్లో మనం మా బాబు గారు చంద్రబాబు గారు ఫైవ్ ఇయర్స్లో ముప్పై అండి ముప్పై కోట్లు ఖర్చు పెట్టాడండి ఇది ఎప్పుడన్నా చెప్పారా ఎవరైనా చెప్పారా చెప్పరండి ఎందుకు చదువుతారు హైదరాబాద్ నుండి ఫర్నిచర్ తరలించినందుకు పది కోట్లు ఏది ఇక్కడ మరమ్మతులు కానీ కరకట్ట కానీ ఇక్కడ ఇల్లుకి కానీ ఫర్నిచర్ తర దీనికి పది అండి బస్సు చంద్రబాబు గారు బస్సు తిరగటం కోసం ఐదు కోట్లు ఇంత పుష్కరాలు ఎన్ని కోట్లండి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పుష్కరాలు ఖర్చు పెట్టి చేసింది ఏంటండి ఎవరికన్నా మేలు జరిగిందా ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి అట్లాగతే అలాగే మరి అమరావతి శంకుస్థాపన శంకుస్థాపనకు ఎన్ని వందల కోట్లండి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మరి నంద్యాల బలక్షన్స్కి ఎంత ఇచ్చారు దానికి కూడా నాలుగు వందల కోట్లు దుబారా దుబారా ఖర్చు పెట్టేశారు ఎల్ఈడి లైట్లు మన చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు పెట్టి ఎల్ఈడి లైట్లు వేశారు కదండి దానికి ఎంత ఖర్చు పెట్టారండి దాదాపు ఐదు వందల కోట్లు అసలు ఈ డబ్బులు ఏంటండి ఢిల్లీ దీక్షకి ఎంత ఖర్చు పెట్టారు ఛత్తీస్ శాఖానికి అమరావతి భూములు పెట్టారు లేదా సచివానికి దోషిపెట్టారు జ్యోతిర్మకి పెట్టారు ఇంత దారుణంగా చేస్తుంటే మీడియా పూర్తి ఎస్టేట్ అనే మీడియా జనాలకు తెలియకపోతే ఎట్లండి నీరు చెట్టు కింద దళితుల భూములన్నీ తీసేసుకున్నారా ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు పది ఎకరాలు పదిహేను ఎకరాలు చెరువులు తీసి మట్టి అమ్ముకొని ఒక్కొక్క ఎకరానికి నాలుగు నుంచి ఐదు కోట్లు దోసేసుకున్నారా అది రాలా స్కూల్స్ ఎస్ఈలు స్కూల్స్ అన్ని మెర్జి చేశారా స్కూల్స్ క్లోజ్ చేశారా అది అది బయటికి రావట్లేదు ఏంటండి పోలవరం స్కామ్ ఎంత ఇసుకు స్కామ్ ఇసుకు అండి చంద్రబాబు నాయుడు గారి తమ్ముళ్ళు ఎవరైతున్నారో వంద రూపాయలు చలానా కట్టేసేసి వాడు ఇష్టం వచ్చినంత అమ్ముకున్నాడు వేల కోట్లు 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 సంపాదించారు వీటన్నిటి గురించి కనీసం మీడియా చెప్పకుండా ఏ కాడకి అబద్ధాలను ప్రచారం చేయటం నిన్న కాక మొన్న అచ్చనాయుడు ఏం చెప్పాడు దాని గురించి ఎంక్వైరీ చేసి అన్ని మీడియాలు ఏమైనా చేసినాయా చేయు ఎందుకని లిక్కర్ స్కాము లిక్కర్ కూడా తెలుగు తమ్ముళ్ళకి షాపులు వైన్ షాపులు ఈ రకంగా దోషిపెట్టేసేస్తే ఏం చేయాలండి మనం మీడియా మీద బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయి మీడియా అదే మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పనులు చేశారండి చాలా పనులు చేశారు ఒక ఇసుక మాఫియా తీసుకోండి ఇసుక అంటున్నారు కదా ఇసుక ప్రతి టన్నుకి నాలుగు వందల యాభై రూపాయలు కరెక్ట్గా తెలియదు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ప్రతి టన్నుకి గవర్నమెంట్కి వెళ్తుంది దానివల్ల ఎంత డబ్బు ఆదా అవుతుందండి ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన లక్ష కోట్లు తీర్చాడా లేదా బిల్లులు కట్ట హైకోర్టు నుంచి మీరు ఆర్డర్స్ తీసుకొచ్చేస్తే మీకు కట్టేడా లేదా లక్ష కోట్లు జనానికి పంచాడా లేదా చేసినప్పుడు సంపదను క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు అగో అధోగతి పాలు చేసిన వీటన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకొస్తూ ఉంటే కనీసం ఈ ఈరోజున్న వైఎస్ఆర్సీపీ మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పరు ఎందుకండి నిన్ను మంటలు చేస్తుంటే ఆర్టీసీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో విలీనం చేశారా అది చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు లక్షన్నర ఒకే నోటిఫికేషన్లో నాకు నా ఎడ్యుకేషన్ నేను నా పేరు రవికుమార్ అండి తెలుసు డాక్టర్ రవికుమార్ నేను పిహెచ్డీ చేసి మరి ట్వంటీ ఇయర్స్ జాబ్స్ జాబ్ చేసినా కూడా ఇంత బిగ్ నోటిఫికేషన్ నా చరిత్రలో చూడలేదండి ఒకేసారి లక్షా యాభై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అంటే మాట్లాడండి ఒక నోటిఫికేషన్లో నాలుగు లక్షల మందికి వాలంటీర్స్కి దాదాపు ఈరోజు ఎంతమంది సర్వీస్ ఎలా ఉందండి అగ్రిగోల్డ్ బాకీలు చెల్లించాడా మరి ఇన్ని చేసినప్పుడు కూడా మరి దీని గురించి ప్రెస్ మీట్లు పెట్టరు ఎందుకంటే పెట్టట్లేదు అది మన మన యొక్క లోపం అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు లాగా అది చేసే ఇది చేసిన అడ్వర్టైజ్మెంట్ల రూపంలో డబ్బులు వృధా చేయటం అనేది ఇష్టం లేదు మరి అలాంటప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అయినా ప్రెస్ మీట్లు పెట్టాలి కదండి ఉన్నది చేసింది చెప్పుకోవటానికి ఏమవుతుందండి అమ్మో చాలా కష్టం అండి ఇప్పుడు రైతు భరోసా స్కూల్స్ ఒక్కొక్కటి ఆ గవర్నమెంట్కి గవర్నమెంట్ స్కూల్స్తే నాడు నేడు అని చెప్పేసేసి పిల్లల యొక్క మాన ప్రాణాలని టాయిలెట్లకు వెళ్తుంటే టాయిలెట్లు కూడా లేని పరిస్థితి మంచినీళ్ళ తాగలేని పరిస్థితి మానవతా దృక్పథంతో నాడు నేడుగా గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగా చేశారండి ఈ విషయాలన్నీ చెప్పుకోవాలి కదా మనం రైతు భరోసా కింద అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేయటం కాపు నేస్తాము ఆటో డ్రైవర్లకు డబ్బులు మరి ఇంత ఇంత ఇన్ని ఇన్ని చేసినప్పుడు ఇది కనీసం చెప్పాలి కదా చెప్పటం లేదు ఎవరు కూడా స్పందించట్లేదు ఈరోజు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది ముగిసినప్పటికీ ఈ విషయాలన్నీ ఎవరైనా చెబుతారేమో అనుకుంటున్నా చంద్రబాబు చేసిన ఎంత దోపిడీ చేశాడో పచ్చ మీడియా మరి వీటన్నిటిని బయట పెట్టాల పచ్చ మీడియా కాబట్టి మిగిలిన మీడియా అయినా కూడా వాస్తవం కదా హిమాలయ బాటిల్ నూట యాభై రూపాయలు బాటిల్ దాటి అన్నమాట వాస్తవం కదా ఐదు కోట్ల బస్సు అందరు చూసాం కదా ఢిల్లీ దీక్షకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అరే పోలవరం చూడటానికి బీరు బిర్యానీ ప్యాకెట్లు పంపించేసేసి ఎన్నిలో ఎన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇన్ని వృధా ప్రయాసాలు పనులు చేస్తుంటే ఒక్కొక్కడు సోషల్ మీడియాలో ఏ నిజంగా అండి సోషల్ మీడియాకి ఇవాళ ఫేస్బుక్ లైవ్ రావటం వలన వాస్తవాలు కొంతమందికైనా చేరవేస్తున్నాం మనం ఈ మీడియా ఈరోజు గవర్నమెంట్ చాలా మంచి పనులు చేస్తుందండి చాలా మంచి పనులు చేస్తుంది చేసినప్పుడు చెప్పుకోవటానికి ఏమవుతుంది జనం తెలుసుకుంటారు లే లబ్ధి పొందినట్టు చేసుకుంటారు తెలుసుకుంటారు కానీ మనం కనీసం రిమైండ్ చేయాలి కదా రిమైండ్ చేయకుండా ఇంత అండి చూడండి కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ ఇట్లాంటివి జరిగితే అగ్రిగోల్డ్ బాధ్యతలకి వాళ్ళందరికీ డబ్బులు కట్టడం ఒక్కొక్కటి 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 ఆర్టీసీని తర్వాత రివర్స్ స్టాండరింగ్ ద్వారా ఎన్ని వందల కోట్లు వచ్చినాయండి రివర్స్ స్టాండింగ్ ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ స్టాండరింగ్ ద్వారా ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నారు ఇన్ని ఒక్క రూపాయి ఎంత ఉందండి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగ వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసేలాడు తెలుసుగా ఖజానాలు ఎంత ఉందో తెలుసుగా మరి అందరు జీతాలు ఇచ్చుకుంటూ సంపదను క్రియేట్ చేస్తున్నాడు లెక్కర్ ఉందండి లెక్కర్ ఇంతకుముందు నేను తెలుగుదాము అయితే నాకు ఓ షాప్ ఇచ్చేవాళ్ళు షాప్ ఇస్తే దాన్ని బట్టి అమ్ముకునేవాను ఇవాళ ఎంప్లాయ్మెంట్ కల్పించి వచ్చే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ ఖజానాకు వెళ్తుంది ఇది సిద్ధాంతం అండి ఇది మంచి పాలసీ దీని మీద ఆ ముందు అమ్ముతున్నారు ఈ ముందు లేదు ఆ బ్రాండ్లో అని ఈ బ్రాండ్లో అని ఇది ఇసుకు ద్వారా ఇన్కము ఈ రకంగా ఇన్కము జనాలకి ఇబ్బంది లేకుండా ఎలా చేస్తుంది ఎవరు అంటున్నారు మొన్న ఫేస్బుక్లో పెట్రోల్ రేట్లు తగ్గించవచ్చు కదా పెట్రోల్ రేట్లు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెంచాడా ముందు నుంచి ఏదైతే ఉందో ట్యాక్స్ స్టేట్ది అంతే ఉంది కానీ పెంచుతుంది బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎంత దారుణంగా అన్యాయంగా పరిపాలన చేస్తుందండి తిరుపతి సభగా ఏం చెప్పారు ఇవాళ ఏం చెబుతున్నారు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తెలీదా అన్యాయమైన అసలు వమ్ము ఇక బీజేపీ గురించి చెప్పాలనుకుంటే ప్రత్యేకంగా ఒక రోజు రావాలి మళ్ళా లైవ్కి దయచేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో ఆలోచించి చదువుకున్న వాళ్ళం మనం నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే లైవ్లో చదువుకున్న వాళ్ళం మనం కనుక మాట్లాడకపోతే అబద్ధం రాజ్యం వెళ్తుందండి అబద్ధం రాజ్యం వెళ్తుంది అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను మంచి చేసేవాడిని మనం ఎంకరేజ్ చేయాలి చెడు చేసేవాడిని చెడుగానే మాట్లాడాలి ఇలా చెడు చేస్తుంటే దాన్ని ఆహా ఊహో అని డప్పులు కొట్టే మీడియా భయంకరమైన మీడియా మీడియా అంటే మాప్యా అనడానికి కూడా నేను ఇబ్బంది పడినాను నిజంగా నేను మీడియా రంగంలో కూడా పనిచేసినాను మీడియా అనేది పెద్ద మాఫియాగా తయారైందండి ఈ రోజుల్లో పూర్తి స్టేట్గా లేదు ప్రజలకు ఉపయోగ పనులు చేయట్లేదు ప్రజలకు ఉపయోగపడే నిజాలను వాస్తవాలను బయట పెట్టట్లేదు న్యాయ వ్యవస్థ కూడా మనం అన్న న్యాయ వ్యవస్థ మీద కామెంట్లు చేయకూడదు కానీ న్యాయ వ్యవస్థలో పరీక్షలు జడ్జెస్కి గనక రాజకీయ ప్రలోభాలు కాకుండా రిటర్న్ టెస్ట్ ద్వారా వచ్చిన జడ్జెస్ ఉంటే న్యాయం జరుగుతుంది కానీ ఇవాళ చాలా జడ్జిమెంట్లు ఎలా ఉన్నాయో ప్రతి సమాజశాస్త సమాజంలోకి వెళ్తున్నా సమాజం